Hi, Namaste. I am Deepika, your Slekkala teacher. Hi, I am Sai Sudhamshu. Welcome to Sai Sudhamshu All in One YouTube channel. So, ee roju manam cheppukopoye topic Venn diagrams. Reasoning lo chala chala important Venn diagrams. All competition exams kuda Venn diagrams lekunda questions undavu. అలానే ఆల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మేము వెన్ డయాగ్రామ్స్ చేస్తున్నాము. ఎన్ఎంఎంఎస్ తో పాటు ఆల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు యూజ్ అయ్యేటట్టుగానే వెన్ డయాగ్రామ్స్ మేము తయారు చేస్తాము. అందులో పార్ట్ వన్ ఈ రోజు మనం చెప్పుకుందాము. ఓకే ఓకే ఎస్ ఎస్ సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చూడాలి? ఫస్ట్ మనకి యాక్చువల్గా వెన్ డయాగ్రామ్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా ఉంటాయని ఫస్ట్ చూద్దాము. అది చెప్పిన తర్వాత మనకి క్వశ్చన్స్. ఓకే సో టైప్స్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్. ఓకే సో ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ ని చూద్దాము. ఓకే నేను చెప్తాను. ఎస్ సో ఫస్ట్ చూడండి, మీకు అన్ని సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. సో సర్కిల్ లోపల సర్కిల్, వీటిని మనం మ్యాథమెటిక్స్ భాషలో అయితే ఏమంటాం, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అంటాం. సో అంటే అర్థం ఏంటంటే ఒక సర్కిల్ లోపల ఒకటి ఉంది, ఒక పెద్ద సర్కిల్ లోపల రెండు చిన్న సర్కిల్స్ ఉన్నాయి, మళ్ళీ చిన్న దాని లోపల ఒకటి ఉంది. అంటే ఆల్ 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 అనే అర్థం. సపోజ్ మనం ఒకవేళ నెంబర్స్ తీసుకుంటే ఇంటీజర్స్, ఇంటీజర్స్ లో హోల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ లలో మళ్ళీ నేచురల్ నెంబర్స్ ఉంటాయి, ఇలా అయినా చెప్పొచ్చు. లేదా మనము ఇండియా తీసుకున్నాం అనుకోండి, ఇండియాలో తెలంగాణ స్టేట్ ఉంటుంది, తెలంగాణ స్టేట్ లో హైదరాబాద్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా బిగ్ సర్కిల్లో చిన్న సర్కిల్, చిన్న దాంట్లో మళ్ళీ స్మాల్ సర్కిల్, ఇలా. కాబట్టి మనం ఆల్ 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 అనే దాంతో తీసుకోవచ్చు. కాబట్టి మనం ఒక గుర్తు పెట్టుకుందాం దాన్ని, ఏఏఏ. ఓకే ఓకే నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాము. ఓకే ఇక్కడ త్రీ సర్కిల్స్ కి ఎక్కడ కూడా టచ్ అవ్వట్లేదు, ఎక్కడ కూడా టచ్ అవ్వట్లేదు అసలు. అంటే వాటి ఆ మూడు సర్కిల్స్ కంటే ఆ మూడు వస్తువులకు అసలు ఏం సంబంధం లేదు. లైక్ ఫ్యాన్, వాటర్, చార్జర్, వీటి మూడింటికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏం సంబంధం లేదు. సో నో రిలేషన్, నో రిలేషన్, నో రిలేషన్ అనుకోవచ్చు. అంటే దీనికి మనము షార్ట్ ఫామ్ ఏమని పెట్టుకుందాము, ఎన్ఎన్ఎన్. నో రిలేషన్ ఇన్ బిట్వీన్ త్రీ సర్కిల్స్ అని మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్ 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 కి ఆపోజిట్ ఎన్ఎన్ఎన్. ఓకే థర్డ్ డయాగ్రామ్స్ ఇట్ సీమ్స్ మనకేమని కనిపిస్తుంది అంటే ఫస్ట్ సర్కిల్ అండ్ సెకండ్ అండ్ థర్డ్, అట్లా మనం మూడు సర్కిల్స్ గా తీసుకుందాం వరుసగా. ఫస్ట్ కి సెకండ్ కి సంథింగ్ రిలేషన్ ఇస్ దేర్, సెకండ్ కి థర్డ్ కి రిలేషన్ ఇస్ దేర్, బట్ ఫస్ట్ అండ్ థర్డ్ మనకి ఎక్కడ కలవట్లేదు, అంటే నో రిలేషన్. కాబట్టి ఎస్ ఎస్ ఎన్. ఓకే ఎస్ ఓకే ఇప్పుడు ఫోర్త్, అంటే ఫోర్త్ డయాగ్రామ్ కి వెళ్దాము. ఓకే ఓకే ఫోర్త్ డయాగ్రామ్ లో ఒక గ్రీన్ కలర్ సర్కిల్ లో లైట్ ఆరెంజ్ కలర్ సర్కిల్ ఉంది, బట్ బ్రౌన్ కలర్ సర్కిల్ అనేది బయట ఉంది. అంటే సర్కిల్ లోపల లేదు, అండ్ వాటికి టచ్ కూడా అవ్వట్లేదు అక్కడ. సో అంటే మనం ఏమని చెప్పొచ్చు, బిగ్ సర్కిల్ కి లోపల ఉన్నటువంటి ఆరెంజ్ సర్కిల్ కి రిలేషన్ ఉంది, బట్ ఆరెంజ్ సర్కిల్ కి బ్రౌన్ సర్కిల్ రిలేషన్ లేదు, అండ్ గ్రీన్ సర్కిల్ కి అండ్ బయట ఉన్నటువంటి పెద్ద బ్రౌన్ సర్కిల్ కూడా ఏం రిలేషన్ లేదు. అంటే మనం దీనికి ఏమని చెప్పొచ్చు, ఏఎన్ఎన్, అంటే ఆల్ రిలేషన్, నో రిలేషన్, నో రిలేషన్. ఓకే ఎస్ సో నెక్స్ట్ డయాగ్రామ్ ఫిఫ్త్ వన్ చూడండి. మా బిగ్ సర్కిల్ లోపల రెండు సర్కిల్స్ కలిసి ఉన్నాయి, అంటే కొంచెం కొంచెం అన్నప్పుడు చిన్న సర్కిల్స్ రెండు కూడా మొత్తం కూడా బిగ్ సర్కిల్లో ఉంటాయి, మళ్ళీ ఆ రెండు చిన్న సర్కిల్ మధ్య సంథింగ్ రిలేషన్ ఇస్ దేర్ అన్నప్పుడు ఆల్ ఆల్ ఎస్ అనేది మనం దానికి మనం కోడ్గా మనం ఇచ్చుకోవచ్చు. ఓకేనా ఎస్ సో సిక్స్త్ వన్ ఎస్ పెద్ద గ్రీన్ కలర్ సర్కిల్లో ఒక చిన్న పర్పుల్ కలర్ సర్కిల్ ఉంది, అండ్ ఇంకోటి డార్క్ పింక్ కలర్ సర్కిల్ ఉంది. ఎస్ సో దీనికి మనం ఏం రిలేషన్ ఇచ్చుకోవచ్చు, అంటే పెద్ద సర్కిల్ కి లోపల ఉన్నటువంటి చిన్న సర్కిల్ రిలేషన్ ఉన్నాయి, రెండింటికి రిలేషన్ ఉంది, బట్ లోపల ఉన్నటువంటి చిన్న సర్కిల్స్ కి ఎటువంటి రిలేషన్ కూడా లేదు. సో దీనికి మనం ఏం కోడ్ ఇచ్చుకోవచ్చు అంటే ఏఏఎన్, అంటే ఆల్ రిలేషన్, ఆల్ రిలేషన్, నో రిలేషన్. ఓకే సో సెవెంత్ వన్ ఓకే రైట్ సెవెంత్ వన్ చూడండి. ఫస్ట్ సర్కిల్ టు సెకండ్ సర్కిల్ రిలేషన్ ఉంది, సెకండ్ టు థర్డ్ సర్కిల్ రిలేషన్ ఉంది, థర్డ్ టు అండ్ ఫస్ట్ సర్కిల్ కూడా రిలేషన్ ఉంది. అంటే అన్నింటి మధ్య సంథింగ్ 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 రిలేషన్ ఉంది, కాబట్టి మనం ఎస్ఎస్ఎస్ అని కోడ్ మనం ఇచ్చుకోవచ్చు. ఓకే సో నౌ ఎయిత్ డయాగ్రామ్. ఓకే పెద్ద పర్పుల్ కలర్ సర్కిల్ ఉంది, అండ్ పక్కన ఒక గ్రీన్ కలర్ సర్కిల్ ఉంది పెద్దది, అండ్ కింద ఒక డార్క్ బ్లూ లో ఒక చిన్న సర్కిల్ ఉంది, అండ్ పెద్ద రెండు సర్కిల్స్ కి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది, బట్
పెద్ద సర్కిల్స్ రెండిటికి కూడా చిన్న సర్కిల్ తోటి ఏం రిలేషన్ లేదు సో దీనికి మనం ఏం కోడ్ ఇచ్చుకోవచ్చు అంటే SNN అంటే సంథింగ్ రిలేషన్ నో రిలేషన్ నో రిలేషన్ ఓకే 9th డయాగ్రామ్ ఇక్కడ చూడండి 9th డయాగ్రామ్ కు వచ్చేటప్పటికి బిగ్ సర్కిల్ అండ్ దాంట్లో స్మాల్ సర్కిల్ ఉంది కాబట్టి రెండిటితో బయట ఉన్న సర్కిల్ కి రిలేషన్ ఉంది అంటే చిన్న సర్కిల్ తో రిలేషన్ ఉంది బిగ్ సర్కిల్ తో రిలేషన్ ఉంది కాబట్టి మనం ఏమనిచ్చుకోవచ్చు ASS అనే రిలేషన్ మనం ఇచ్చుకోవచ్చు ఈ కోడ్స్ ఆధారంగా మనం ఇప్పుడు క్వశ్చన్స్ ని చూద్దాం క్వశ్చన్స్ కి ఏవి సరిపోతున్నాయి మన ఫిగర్స్ అని ఒకసారి మనం గనక ఫైండ్ అవుట్ చేయగలిగితే తర్వాత మనకి ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయొచ్చు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మనకి ఇచ్చినటువంటి వర్డ్స్ మధ్య రిలేషన్ చేసేటప్పుడు డీప్ గా వెళ్ళొద్దు లోతుగా వెళ్లి మనం ఆలోచించొద్దు మామూలుగా పైన పైన మనం సాధారణంగా ఎలా ఆలోచిస్తాము అనే టట్టుగా మనం ఆలోచించి ఆ రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే ఎగ్జాంపుల్స్ కి వెళ్దాం మనం ఇప్పుడు మేము పక్కల మేము అంటే మనం ఇప్పటివరకు చూసినటువంటి అన్ని డయాగ్రామ్స్ ని పక్కకు పెట్టాం ఎందుకంటే ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ప్రాక్టీసింగ్ లో ఇవి అవసరం కాబట్టి మనం ఇప్పుడు పక్కకు పెట్టుకున్నాం దీన్ని సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ని చూద్దాము ఇయర్స్ వీక్స్ డేస్ మీరు చెప్తారా ఇయర్స్ వీక్స్ డేస్ ఎందుకంటే ఏఏఏ నేనే చెప్పాను కాబట్టి ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను కాబట్టి ఇది కూడా నేనే స్టార్ట్ చేద్దామండి ఓకే ఎందుకంటే మన డిస్కషన్ అలాగే ఉంది సో ఇప్పుడు మనం ఇయర్స్ లో వీక్స్ ఉంటాయి ఆటోమేటిక్ గా వీక్స్ లో ఏముంటాయి డేస్ ఉంటాయి అన్నప్పుడు ఇయర్స్ బిగ్ సర్కిల్ అనుకుంటే వీక్స్ కొంచెం స్మాల్ సర్కిల్ తర్వాత డేస్ కొంచెం స్మాల్ సర్కిల్ సో ఆప్షన్ వన్ ఇస్ ద మనకి రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఓకే సెకండ్ క్వశ్చన్ మెన్ పోయెట్స్ టీచర్స్ సో మెన్ లో కొందరు పోయెట్స్ ఉంటారు మెన్ లో కొందరు టీచర్స్ ఉంటారు అండ్ మెన్ లో పోయెట్స్ అండ్ టీచర్స్ కూడా ఉంటారు సో దీనికి మనం ఏం రిలేషన్ ఇచ్చుకోవచ్చు అంటే ఆప్షన్ 7 అంటే SSS సమ్ రిలేషన్ సమ్ రిలేషన్ సమ్ రిలేషన్ ఇచ్చుకోవచ్చు ఓకే అంటే ఇక్కడ మెన్ అనుకుంటున్నారు తర్వాత దిస్ ఇస్ పోయెట్ దిస్ ఇస్ టీచర్స్ టీచర్స్ మళ్ళీ మెన్ కూడా ఉండొచ్చు కదా ఓకే రైట్ ఓకే ఆన్ yes now ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఆస్ట్రిచ్ బ్యాట్ కౌ అసలు నాకు తెలిసింది చూస్తే కనుక ఆస్ట్రిచ్ బ్యాట్ కౌ మూడు సరే మనకి ఒకటి పక్షి జాతికి చెందింది తర్వాత బ్యాట్ గబ్బిలము కౌ గోమాత తెలుసు బట్ ఈ మూడింటికి ఏం రిలేషన్ లేదు అసలు ఏమి రిలేషన్ మనం ఫైండ్అవుట్ చేయలేము కాబట్టి అసలు ఇది ఆస్ట్రిచ్ అనుకుందాము ఇది బ్యాట్ అనుకుందాము ఇది కౌ అనుకుందాము అంటే నో 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 అనేది మనం ఈజీగా చెప్పొచ్చు సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే yes now fourth question కి వెళ్దామా వుడ్ డోర్ టేబుల్ ఓకే వుడ్ తోటి డోర్ ని తయారు చేస్తాం అండ్ వుడ్ తోటి టేబుల్ ని కూడా తయారు చేస్తాం అంటే టేబుల్ లో కూడా వుడ్ ని ఉపయోగిస్తాము డోర్ లో కూడా వుడ్ ని ఉపయోగిస్తాం బట్ డోర్ ని టేబుల్ అనలేము టేబుల్ ని డోర్ అనలేము రైట్ సో మనం దీనికి ఏం ఆప్షన్ ఇచ్చుకోవచ్చు అంటే ఆప్షన్ 3 yes అంటే సమ్ నో రిలేషన్ ఓకే అంటే మీరు చెప్పిన దాని ప్రకారం వుడ్ ను మిడిల్ లో తీసుకుంటున్నాం ఇటువైపు డోర్ ఇటువైపు టేబుల్ సో డోర్ కి టేబుల్ కి ఏం రిలేషన్ ఉండదు బట్ వుడ్ తో మాత్రం డోర్ కి రిలేషన్ ఉంటుంది టేబుల్ కి రిలేషన్ ఉంటుంది అంటే సమ్ నో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే రైట్ yes ఇప్పుడు 5th క్వశ్చన్ కి వెళ్దాము బర్డ్స్ డాగ్స్ క్రోస్ ఓకే బర్డ్స్ డాగ్స్ క్రోస్ అన్నప్పుడు బర్డ్స్ లోనే కదా క్రోస్ ఉండేది అవునా డాగ్స్ అనేది సపరేట్ గా ఉంటుంది సపరేట్ గా ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్ గా మనకి దీంట్లో మనకి ఏ రిలేషన్ వస్తుంది అంటే ఐ థింక్ ఫోర్త్ ఆప్షన్ వస్తుంది వై బికాస్ దట్ ఈస్ బర్డ్స్ అవునా లోపల క్రౌస్ క్రౌస్ అన్ని బర్డ్స్ అండ్ డాగ్స్ అనేది సపరేట్ గా వస్తుంది కాబట్టి ఆల్ ఎన్ ఎన్ సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే 6th క్వశ్చన్ హ్యూమన్ బీయింగ్స్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఓకే హ్యూమన్ బీయింగ్స్ లో టీచర్స్ ఉంటారు గ్రాడ్యుయేట్స్ ఉంటారు రైట్ గ్రాడ్యుయేటెడ్ టీచర్స్ ఉంటారు అంటే మనం ఏం తీసుకోవచ్చు గ్రాడ్యుయేటెడ్ టీచర్స్ ఉంటారు అంటే పెద్ద సర్కిల్లో చిన్న సర్కిల్ అండ్ ఇంకో సర్కిల్ అటాచ్డ్ గా రైట్ అంటే మనం ఏది తీసుకోవచ్చు అంటే ఆప్షన్ 5 రైట్ అంటే లోపల రెండు సర్కిల్స్ మధ్యలో మళ్ళీ కొంచెం చిన్న చిన్న అంటే సమ్ రిలేషన్ అంటే ఆల్ రిలేషన్ అండ్ సమ్ రిలేషన్ అంటే బిగ్ సర్కిల్ ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ yes గ్రాడ్యుయేట్స్ లోపల ఒక సర్కిల్ అండ్ టీచర్స్ ఒక సర్కిల్ ఈ రెండింటికి మళ్ళీ సమ్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఉంటారు టీచర్స్ కంపల్సరీ గ్రాడ్యుయేట్ వెయిట్ చేసి ఉంటారు కాబట్టి ఆప్షన్ 5 ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే రైట్ yes ఇప్పుడు 7th క్వశ్చన్ మామల్స్ వేల్స్ క్యాట్స్ సో మనం దీనికి
ఏ రిలేషన్ ఇచ్చుకోవచ్చు మనము అంటే ఆప్షన్ 6 ఇస్ ద రైట్ ఆన్సర్ ఎందుకంటే ఇవన్నీ మామల్స్ ఏ ఓకే వేల్స్ అండ్ క్యాట్స్ కి మధ్య ఏ రిలేషన్ ఉండదు అవునా కాబట్టి మనము ఆల్ ఆర్ నో నో రిలేషన్ ఓకే అండ్ ఇప్పుడు 8th క్వశ్చన్ ఉమెన్ డాక్టర్ చిల్డ్రన్ ఉమెన్ డాక్టర్స్ ఉంటారు అండ్ మేల్ డాక్టర్స్ ఉంటారు రైట్ మెన్ డాక్టర్స్ ఉంటారు బట్ చిల్డ్రన్ డాక్టర్స్ అవలేరు రైట్ సో ఉమెన్ లో డాక్టర్స్ ఉంటుంది బట్ చిల్డ్రన్ అనే పార్ట్ మాత్రం ఉండదు రైట్ yes children ఉండరు సో చిల్డ్రన్ సెపరేటెడ్ అన్నమాట yes children సెపరేటెడ్ వాళ్ళు పెద్దగయ్యాకనే కొంతమంది ఉమెన్ కాగలరు కొంతమంది చిల్డ్రన్ డాక్టర్స్ కాగలరు కాబట్టి మనం అది చేస్తదానికి సెపరేట్ గా పెట్టాలి ఉమెన్ అండ్ డాక్టర్స్ మనం సంథింగ్ రిలేషన్ బిట్వీన్ దెం అని చెప్పొచ్చు అవునా yes సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతది అంటే 8th ఆప్షన్ yes అంటే yes women and the doctors ఈ చిన్న సర్కిల్ అనేది children okay సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాము yes boys players singers సో boys players singers అన్నప్పుడు boys లో కొంతమంది players ఉంటారు కొంతమంది singers కూడా ఉంటారు అంటే మళ్ళా singers కూడా boys కావచ్చు అంటే అన్నిటి మధ్య something something relation ఉంది కాబట్టి మనం దీనికి ఆప్షన్ 7 అని చెప్పుకోవచ్చు సో సంథింగ్ 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 రిలేషన్ ఉంది కాబట్టి ఓకే ఓకే 10th క్వశ్చన్ ఇండియా తెలంగాణ హైదరాబాద్ మ్యామ్ ఫస్ట్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏది ఇండియాలో తెలంగాణ ఉంటుంది తెలంగాణలో హైదరాబాద్ ఉంటుంది రైట్ సో మనం ఏ ఆప్షన్ ఎంచుకోవచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్ ని ఎంచుకోవచ్చు చాలా ఈజీ క్వశ్చన్ వచ్చింది 11th వన్ కౌస్ డాగ్స్ కామెల్స్ yes bhai I will cows dogs camels cows lo dogs undavu dogs lo camels undavu moodu different right so option 2 ni manam choose chesukochu no relation no relation no relation yes. okay 12th one fruits banana apple ipudu fruits lo banana untundi apple untundi but banana na apple analemu apple banana analemu ante big circle mana fruits teeskunte lopala banana apple madhe no relation ane untundi kabatti option 6 is the राइट आंसर बनाना फ्रूटे आपल फ्रूटे बट बनाना आपल मध्य नो रिलेशन काबट्टी ऑप्शन 6 इज द राइट आंसर ओके यस 13th क्वेश्चन फीमेल्स मदर्स डॉक्टर्स वी एक्सप्लेन చేసారా यस ओके ఫీమేల్స్ లలో మనకి మదర్స్ ఉంటారు మదర్స్ ఉంటారు అలాగే డాక్టర్స్ కూడా ఉంటారు ఫీమేల్ డాక్టర్స్ అని కూడా మనం చెప్తాము కాబట్టి మనకి దీనికి అంటే మొత్తం మన ఫీమేల్స్ తీసుకుంటే అందులో కంపల్సరీగా మనకి మదర్స్ ఉంటారు ఆ రెండిటితోటి డాక్టర్స్ కి సంబంధం ఉంటుంది ఫీమేల్ డాక్టర్స్ ఉండొచ్చు మదర్ డాక్టర్స్ కూడా ఉంటారు కొంతమంది మదర్ ఉండి కూడా మనకి డాక్టర్స్ గా ఉన్నారు కదా సో ఆప్షన్ 9 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఎక్కువ లోతుగా మనం ఆలోచించకుండా పైన మనకి కనిపించినటువంటి దానికి ఏది సరిపోతుంది అనేది చూస్ చేసుకొని మనం గనుక పెట్టుకోగలిగితే ఇలా మనం 9 ఆప్షన్స్ నుంచి ఈజీగా మనం ఆన్సర్స్ చెప్పొచ్చు అయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ 9 సర్కిల్స్ సేమ్ ఇవ్వరు ఒక్కొక్కసారి వాళ్ళే వెన్ డయాగ్రామ్స్ ఇచ్చి మనల్ని దీని ఇది ఏ డయాగ్రామ్ కిందకి వస్తుంది అని అడగొచ్చు ఇంకొకసారి ఒక్క డయాగ్రామ్ ఇచ్చి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు సో మేము ఇది పార్ట్ 1 గా జస్ట్ మీకు వెన్ డయాగ్రామ్స్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి ఎలా మనం రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము చెప్పడం జరిగింది దిస్ ఇస్ ఓన్లీ పార్ట్ 1 పార్ట్ 2 లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని మనం వీడియో చేద్దాము అప్పటి వరకు మీరు ఈ డయాగ్రామ్స్ ని ఒకసారి వీడియో వినండి ఒకసారి అవగాహన తెచ్చుకోండి ఓకే సో మేము మాట్లాడేటప్పుడు అంటే మేమిద్దరం డిస్కషన్ చేస్తూ చెప్పాము అట్లా మీరు కూడా డిస్కషన్ పక్క వాళ్ళతో కనుక చేస్తూ చెప్తే తప్పుపోయే అవకాశం ఉండదు ఈజీగా మనము రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ డయాగ్రామ్ దానికి ఎందుకు వస్తుంది అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒకటి రెండోది ఎక్కువ లోతుగా ఆలోచించకండి ప్లీజ్ ఎందుకంటే ఎక్కువ లోతుగా ఆలోచిస్తే ఇది ఎందుకు కాకూడదు ఇట్లా చాలా డౌట్ఫుల్ గా ఉంటుంది అట్లా ఆలోచించకుండా మనకి దానికి మధ్యలో ఏమి డయాగ్రామ్ పెడితే కరెక్ట్ అవుతుంది అనేది మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా సో ఇక్కడ మేము ప్రీవియస్ లో చేసినటువంటి అంటే ప్రీవియస్ గా చేసినటువంటి ముందుగా చేసినటువంటి వీడియోస్ అన్ని నేను ఇక్కడ పెట్టాను అండ్ వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో మీరు అన్ని పక్కా చూడండి అదేం అంటే చాలా మెయిన్ కంటెంట్ మాత్రమే మేము తీసుకొని చేసాం లైక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటటువంటి ప్రతి ఒక్క కంటెంట్ ని మేము తీసుకొని చేసాము ఈజీ కంటెంట్ అండ్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు మీరు సో మీరు నేను లింక్ ఇస్తాను కాబట్టి మీరు ఆ వీడియోస్ ని కూడా చూడండి యాక్చువల్గా మేము ఏంటంటే 5th క్లాస్ నవోదయ ఎగ్జామ్ రాస్తారు కదా అక్కడ నుంచి 8th క్లాస్ ఎన్ఎంఎంఎస్
ఎగ్జామ్ రాస్తారు ఇలా అక్కడ నుంచి ఆ క్లాస్ నుంచి తర్వాత పెద్ద క్లాసెస్ వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికి యూస్ అవ్వాలన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది అలా మీకు ఏ ఎగ్జామ్ కైనా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి బేసిక్ థింగ్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి కాబట్టి 100% మీకు ఈ వీడియో నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి వేరే వాళ్ళకి యూస్ అవుతుంది అంటే 100% షేర్ చేయండి మనం ఒకరికి హెల్ప్ చేయడానికే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మనం ఆ పని చేద్దాం ఓకే यस इक्कड़ तो मन क्लास एंड अवुतुंदी सो मल्ली नेक्स्ट वीडियो पेड़तामु सो दाने कोसम कूडा रेडी अयिपोयि उंडंडी ओके नेक्स्ट दांट्लो मेमु प्रीवियस इयर लो वच्चिनटुवंटि क्वेश्चन्स नि मेमु मीकु अंदिंचे प्रयत्नं चेस्तामु सो स्टे ट्यून्ड एनी डौट्स उंटे कनुक कामेंट बाक्स लो पेट्टंडी मेमु नेक्स्ट वीडियो लो क्लारिफाई चेसुकुंटू मल्ली मनं मुंदुकु वेल्लां इलागे मनं डिस्कशन चेसुकुंटू मुंदुकु वेल्लां ओकेना यस हैव अ ग्रेट डे बाय हैव अ ग्रेट डे बाय